ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప ది రేస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రెండు భాగాలుగా తెరపైకి రానున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఊహించని స్థాయిలో వసూలను రాబట్టడమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో బన్నీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో సినిమాని వన్ మ్యాన్ ఆర్మీగా నడిపించిన తీరు, శ్రీవల్లి పాటలో పలికించిన మేనరిజమ్స్ అన్ని వర్గాల ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. ఊహించని స్థాయిలో తెలుగు దక్షిణాదిని మించి ఉత్తరాదిలో పుష్ప వసూళ్ల వర్షం కురిపించింది. 100 కోట్లకు మించి కలెక్ట్ చేయడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. సినిమా రిలీజ్ తర్వాత దుబాయ్లో విశ్రాంతి తీసుకుంటున్న బన్నీ ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా రిషికేష్లో పర్యటిస్తున్నారు. వారం పాటు అక్కడే ఉండి వివిధ క్షేత్రాలను దర్శించి తిరిగి ఈ వారాంతంలో హైదరాబాద్ చేరుకోనున్నారు. వచ్చే వారం దర్శకుడు సుకుమార్తో కలిసి బన్నీ ప్రత్యేకంగా సమావేశం చేయబోతున్నారట. పార్ట్ 2కి సంబంధించిన స్క్రిప్ట్ చర్చల్లో పాల్గొంటారట. ఆ తర్వాత వారం నుంచి ఫైనల్ డ్రాఫ్ట్ను పూర్తి చేసి ఏప్రిల్ నుంచి షూట్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఫైనల్ స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా లాక్ అయిన తర్వాతే షూట్కి వెళ్ళాలని బన్నీ సుకుమార్ అనుకుంటున్నారట. ఇప్పటికే మేకర్స్ పుష్ప 2లో కీ రోల్ పోషిస్తున్న మలయాన నటుడు షాహిద్ ఫాసిల్ డేట్స్ని ఫైనల్ చేశారట. ఫాహిద్తో పాటు సునీల్, అనసూయ కూడా కీలక పాత్రలను పోషించబోతున్నారు. ఫస్ట్ పార్ట్కి అందించిన పాటల నేపథ్య సంగీతానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో పార్ట్ 2ని కూడా అంతకు మించిన స్థాయిలో అదరగొట్టాలని దేవిశ్రీ ప్రసాద్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే కొన్ని పాటలకు సంబంధించిన ట్యూన్స్ని పూర్తి చేసిన దేవి ప్రస్తుతం హైదరాబాద్లో వరుసగా మ్యూజిక్ సిట్టింగ్స్ వేస్తున్నారని తెలిసింది. ఇక ఫైనల్ స్క్రిప్ట్లో మరిన్ని మార్పులు చేసి సినిమాని త్వరలోనే పట్టాలెక్కించాలని దర్శకుడు సుకుమార్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.